30 ఏళ్ల చరిత్ర కలిగిన సాంఘిక సంక్షేమ వసతి గృహం ఒకప్పుడు విద్యార్థులు, వార్డెన్, వాచ్మెన్ ఆయలతో కలకలలాడేది. అదే హాస్టల్లో నేడు విద్యార్థులు కరవయ్యారు. కేవలం వార్డెన్, వాచ్మెన్ ఆయలకే పరిమితమైపోయింది. హాస్టల్ కూడా పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. గత ఏడాది కురిసిన వర్షాలకు హాస్టల్లోని స్లాబ్ పెచ్చులూడి పడడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురైన పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేదు. గత ప్రభుత్వంలోనూ నాడు నేడు పథకంలో కూడా ఈ హాస్టల్ అభివృద్ధికి నోచుకోని ఘటన. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం ఇస్కపాలెంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో వెలుగుచూసింది. ఈ హాస్టల్ దుస్థితిపై టీపీ గూడూరు ఎంత్రీ న్యూస్ ప్రతినిధి ఫోకస్ పెట్టింది. హాస్టల్లో నెలకొన్న సమస్యలు, విద్యార్థుల పరిస్థితి, హాస్టల్ శిథిలావస్థ తదితర అంశాలను వార్డెన్ ని అడిగి తెలుసుకున్నారు. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే విందాం. ఒకప్పుడు విద్యార్థులతో కలకలలాడినటువంటి తోటపల్లి గూడూరు ఎస్సీ హాస్టల్ ఈ రోజు విద్యార్థుల లేక వెలవెలబోతుంది. అందుకు అసలు కారణం ఏంటి అని చూస్తే 1990లో కట్టబడినటువంటి ఈ ఎస్సీ హాస్టల్లో ప్రస్తుతం విద్యార్థులు అనేవారు లేరు. ఇంతకు ముందు విద్యార్థులు ఉండేవాళ్ళు. గత సంవత్సరంలో 9 మంది విద్యార్థులు మాత్రమే ఈ హాస్టల్లో కొనసాగేవాళ్ళు. గత సంవత్సరం పడడంతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంవత్సరం విద్యా సంవత్సరం మొదలయ్యి ఇప్పటికీ 2 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఒక్క విద్యార్థి కూడా లేకపోవడం అనేది గమనార్హం. పాఠశాల మరియు వసతి గృహాల పరిసరాలు అంటే ఎంతో పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు, విద్యార్థులు. కానీ ఇక్కడైతే అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, కనీసం ఒక కాంపౌండ్ వాల్ కూడా లేదు, ఒక గేట్ అనేది లేదు. ఇక్కడ మనం చూడొచ్చు ఎన్ని చెట్లు భయంకరంగా ఉన్నాయో. ఇక్కడ డ్రైనేజ్ కాలే కూడా ఉంది. ఒక గేట్ కూడా లేకుండా ఈ హాస్టల్ అనేది శిథిలావస్థకు చేరుకుంటుంది. అధికారులు దీన్ని అసలు పట్టించుకున్న పాపాన్ని కూడా పోవడం లేదు. మరి ఇక్కడ మనం చూడొచ్చు అసలు ఎంత ఇదిగా ఉందో. ఇలాంటి దగ్గర పిల్లలు ఉండడం అనేది తల్లిదండ్రులు ఎంత మాత్రమో దోచుకోలేరు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి, ఇలాంటి డ్రైనేజ్, కనీసం ఎలాంటి సెక్యూరిటీ లేదు, భద్రత లేదు పిల్లలకి. ఒక గేట్ లేదు, ఏం లేకుండా కనీసం ఇక్కడ పాములు విషసర్పాలు తిరుగుతూ ఉంటాయి. డైరెక్ట్గా లోపలికి వచ్చినా కూడా విద్యార్థులను ఎవరూ కాపాడలేరు. అసలు ఈ స్కూల్ ఎందుకు ఈ పరిస్థితికి వచ్చిందో హాస్టల్ వాడిన తెలుసు. విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? హాస్టల్ పరిస్థితి ఏ విధంగా ఉంది? గత సంవత్సరంలో విద్యార్థులు 9 మంది ఉన్నారమ్మా. 9 మందిలో 2000 వాళ్ళు, 2000 విద్యార్థులు. నేను రీసెంట్గా లాస్ట్ మంతే నేను విద్యార్థి ఎస్ఎస్సీ కింద ఎక్కడికి వచ్చాను. తిరిగి ఆ విద్యార్థులు హాస్టల్కి రాలేదు. ఈ సంవత్సరం అయితే విద్యార్థులు రాలే. గత వీక్లో వాళ్ళు ఇద్దరు తల్లిదండ్రులతో వచ్చారు. ఆ తల్లిదండ్రులు మాకు హాస్టల్ బాగు చేయించలేదు, గతం నుంచి మేము అడుగుతా వచ్చాము, మీరు హాలిడేస్లో ఏదైనా చేయించుంటారనుకుని వచ్చాము, బాగలేదు మా పిల్లల్ని ఎలా ఎక్కడ ఉంచాలి అని చెప్పి గొడవ పడి తీసుకెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. ఇంకా మిగతా ఇద్దరు అసలు రాలేదు. ఇప్పుడైతే ఒక విద్యార్థి కూడా అడ్మిషన్కి వచ్చి చూడటం వెళ్ళిపోవడం పిల్లలు విద్యార్థులు ఎక్కడ ఇలా ఉంచడం మాకు ఇష్టం లేదని తీసుకెళ్ళిపోతుంది. సరే, ఈ విషయాలన్నీ నేను మా జిల్లా అధికారికి తెలియజేయడం అయింది. వాళ్ళు మరి వేరే ప్రైవేట్ బిల్డింగ్ ఏదైనా ఒకటి చూడమని చెప్పారు. అంటే ఇప్పుడు ప్రైవేట్ బిల్డింగ్ చూసి అక్కడ అడ్మిషన్ చర్యలు తీసుకుంటానని చెప్పారు. లాస్ట్ వీకే చేసుకున్నామమ్మా, తిరిగాము, గ్రామం అంతా తిరిగాము, బిల్డింగ్స్ మాకేమీ దొరకట్లేదు. సరే, ఉన్న ఓన్ బిల్డింగ్స్ కొంతమంది అయితే మగ పిల్లల హాస్టల్కి మేము ఇవ్వము అని కూడా చెప్తున్నారు. ఆ పరిస్థితిలో ఉన్నాం. విద్యార్థులు కరువయ్యారు, ఈ హాస్టల్లో వసతులు లేవు అని చెప్పి తల్లిదండ్రులు, విద్యార్థులు ఇక్కడికి వచ్చేందుకు నిరాకరిస్తూ ఉన్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో అధికారులు అద్దె భవనంలో చూసుకొని స్కూల్ పెట్టుకోమని చెప్తే ఇక్కడ భవనాలు దొరకని పరిస్థితి ఉంది. మగపిల్లలు హాస్టల్ అంటే ఇల్లు బాడుకు ఇవ్వడానికి కూడా కొంతమంది గ్రామస్తులు నిరాకరించారని చెప్పి హాస్టల్ వార్డెన్ గారు చెప్తూ ఉన్నారు. అధికారులు స్పందించి ఈ హాస్టల్ ప్రాంగణాన్ని పరిశుభ్రకరంగా మార్చి అభివృద్ధి చేస్తే ఈ హాస్టల్ పూర్వ వైభవం మళ్ళీ వస్తుంది అని చెప్పి విద్యార్థులు, చుట్టుపక్కల ఉన్నటువంటి తోటపల్లి గూడూరు మండలంలో ఉన్నటువంటి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ హాస్టల్నే డెవలప్ చేసి అత్యధిక ప్రమాణాలు ఇచ్చి మంచి చదువునిచ్చే విధంగా ఇవ్వాలని చెప్పి తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారని చెప్పి వార్డెన్ గారు చెప్తూ ఉన్నారు. అసలు హాస్టల్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం హాస్టల్ గదిలో అయితే వచ్చున్నాము. ఇక్కడ మనం చూడొచ్చు పైన స్లాబ్ అయితే ఏ విధంగా పెచ్చులు మూడు పడిపోయిందో ఇది మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ గత సంవత్సరం కురిసిన వర్షాలకి ఈ పెచ్చులు అనేది రాలిపడి
పిల్లలు రూమ్ లో తప్పించుకున్నారని చెప్పి హాస్టల్ వాచ్మెన్ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఈ రూమ్ లో పిల్లలు ఉండగా ఇది ఎక్కడ సైడ్ పడుకుంటారంట రెగ్యులర్ గా అయితే, కానీ ఆ రోజు ఎందుకు వర్షం వస్తుంది అని చెప్పి ఇటు సైడ్ పడుకోండి అని చెప్పారంట. చెప్పి చెప్పగానే ఆ అర్ధరాత్రే కూసిన వర్షానికి ఈ స్లాబ్ అయితే ఊడి కింద పడిపోయింది. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయి ఉంటే కూడా విద్యార్థులు చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళు అని హాస్టల్ నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇదే ఇక్కడ కూడా ఇదే పరిస్థితి. దాదాపు స్లాబ్ నుంచి పెచ్చులు అయితే రాలిపడి ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని అయితే ఉంటా ఉన్నాయి. ఇలాంటి గృహాలలో విద్యార్థులు ఉన్నట్లయితే వాళ్ళు ఎలా ఉండగలుగుతారు, వాళ్ళు ఎలా ఉంటుంది భద్రత, అసలు తల్లిదండ్రులు ఇలాంటి స్కూల్కి పంపించడానికి కూడా ఒప్పుకోరు. అదే విధంగానే ఇప్పుడు పిల్లలు ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వాలని వచ్చిన పేరెంట్స్ కూడా ఈ పరిస్థితిని చూసి మా పిల్లలు ఇక్కడ మా పొద్దు బాబు మేమైతే పెట్టము అని చెప్పి భయభ్రాంతులకు గురయ్యి పిల్లల్ని తీసుకొని వేరే హాస్టల్కి అయితే జాయిన్ చేస్తూ ఉన్నారు. తోటపల్లి గూడూరు మండలంలో 30 సంవత్సరాల క్రితం కట్టుబడి చేసినటువంటి ఈ ఎస్సీ హాస్టల్లో ఈరోజు విద్యార్థులు లేక కేవలం ఒక వార్డెన్, ఒక వాచ్మెన్, ఒక ఆయా మాత్రమే ఇక్కడ ఉంటూ ఉన్నారు. విద్యార్థులు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ అనేక మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. పక్కనే ఉన్నటువంటి జెట్పీ హై స్కూల్లో మండలంలోని అన్ని గ్రామాల నుంచి ఇక్కడ చదువుకోవడానికి వచ్చి ఈ హాస్టల్లోనే ఉండి చదువుకుని ఇక్కడి నుంచి ఎంతోమంది వృద్ధిలోకి వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఈరోజు మాత్రం ఇక్కడ విద్యార్థులు లేక శిథిలావస్థకు వచ్చింది. విద్యా వ్యవస్థ మాత్రం ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్ని అయితే పట్టించుకోవడం లేదు అంటున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసిన అమ్మఒడి నాడు నేడు అని చెప్పి సంక్షేమ పథకాలను ఇచ్చినప్పటికీ సాంఘిక సంక్షేమ వసతి గృహాలైనటువంటి ఈ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్ కావచ్చు, బీసీ హాస్టల్ కావచ్చు, వీటి మీద కొంచెం దృష్టి పెట్టలేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి ఫోన్ 7569117383. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ్ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.